మన్సూర్ అలీ ఖాన్ తాజాగా చిరంజీవి మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ పెట్టి వేల కోట్లు తిని సమాజానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఓల్డ్ హీరోయిన్లను పిలిపించుకుని పార్టీలు చేసుకుంటాడు అని చిరంజీవి మీద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేశాడు. మన్సూర్ అలీ ఖాన్ మళ్లీ వివాదాన్ని తట్టిలేపుతున్నాడు. త్రిష, చిరంజీవి, ఖుష్బు మీద పరువు నష్టం దావా వేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి మీద 20 కోట్లు, త్రిష, ఖుష్బుల మీద 10 కోట్లు చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ తెలిపాడు. ఇంకా మన్సూర్ మాట్లాడుతూ చిరంజీవి మీద దారుణమైన కామెంట్స్ చేశాడు. నాది వక్రబుద్ధి అన్నాడు కదా, పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదు అని విమర్శించాడు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు, ఆయన కూడా పార్టీ పెట్టాడు. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు, ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు, ప్రజల కష్టాలను తీర్చడం లేదు. చిరంజీవి మీద 20 కోట్లు, త్రిష, ఖుష్బు మీద 10 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేస్తున్నారు, త్వరలోనే నా లాయర్ వారికి నోటీసులు పంపుతారు అని మన్సూర్ పేర్కొన్నాడు. చిరంజీవి అయితే ఓల్డ్ హీరోయిన్లతో పార్టీలు చేసుకుంటాడు, నన్నెప్పుడూ పిలవలేదు, ఆయన ఎప్పుడూ హీరోయిన్లనే పిలుస్తుంటాడు, అది ఆయన ఇష్టం. ఈ విషయం మీద స్పందించే ముందు ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి అసలేం జరిగిందో తెలుసుకోవాల్సింది, నన్ను అడగాల్సింది అంటూ మన్సూర్ అలీ ఖాన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాడు. ప్రస్తుతం ఈ వీడియోల మీద ఫ్యాన్స్ ఒకలా, యాంటీ ఫ్యాన్స్ ఇంకోలా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో అందరికీ తెలిసింది. లియో సినిమాలో త్రిషతో తనకు రేప్ సీన్ ఉంటుందని భావించాడట. తనను ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లే సీన్ ఉంటుందేమోనని అనుకున్నా, కానీ సెట్స్ మీద త్రిషా మొహాన్ని కూడా తనకు చూపించలేదంటూ మన్సూర్ అలీ ఖాన్ అన్నాడు. ఆ వ్యాఖ్యల మీద త్రిషా మండిపడింది. ఇంకెప్పుడూ మన్సూర్తో కలిసి నటించబోనని తేల్చి చెప్పేసింది. అలా మన్సూర్ వ్యాఖ్యలను త్రిషా, చిరంజీవి వంటి వారు ఖండించారు. దీంతో మన్సూర్ వారి మీద ఇలా రివెంజ్ తీసుకునేందుకు రెడీ అయ్యాడు.